Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉచ్చస్థితి నుంచి పతనం దిశగా ఎవరి అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ హత్య కేసు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వార్తల వ్యక్తిగా మారిపోయారు. తన దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రథమ నిందితుడిగా అందరి వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయి. దీంతో అనంత ఉదయభాస్కర్ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన అనంత ఉదయభాస్కర్ చిన్నతనం నుంచే దూకుడుగా ఉండేవారని అంటున్నారు. టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరిపుల సుబ్బారావులకు మేనలుడు ఉదయభాస్కర్. అయితే తన కులాన్ని కొండ కాపుగా మార్చేసి ఎస్టీగా మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. యువకుడిగా ఉన్నప్పుడే అనుచరులతో తిరుగుతూ వివాదాల్లో తలదూర్చేవారని చెబుతున్నారు. దీంతో ఉదయభాస్కర్పై రౌడీ షీట్ కూడా నమోదైందని సమాచారం. రంపచోడవరం ఏజెన్సీ ఏరియా కావడంతో గంజాయి సాగులోనూ ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొంటున్నారు. దీంతో రాజకీయ నేతలతోనూ పోలీసులతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించారని చెబుతున్నారు. ఈ పరిచయాలతోనే 2014లో రంపచోడవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపికయ్యారని అంటున్నారు. అయితే అప్పట్లో సాంకేతిక కారణాలతో నామినేషన్ వేయలేకపోయారు. దీంతో వంతల రాజేశ్వరి అనే ఒక సాధారణ ఉపాధ్యాయురాలికి సీటు ఇప్పించి అక్కడి నుంచి ఆమెను గెలిపించుకున్నారు. అయితే పెత్తనమంతా అనంత ఉదయభాస్కర్ చేసేవారని విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయన వైఖరి నచ్చని వంతల రాజేశ్వరి ఆ తరువాత అప్పటి అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక 2019లోనూ నాగులపల్లి ధనలక్ష్మి అనే సాధారణ టీచర్కు రంపచోడవరం సీటు ఇప్పించి వైఎస్ఆర్సీపీ తరఫున ఆమెను గెలిపించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్యులకు ఉదయభాస్కర్ బాగా దగ్గరయ్యారని చెబుతున్నారు. ఈ సన్నిహిత సంబంధాల చొరవతో అనతికాలంలోనే వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారని పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనా చిలక్ కొట్టుడి వ్యవహారాలు మానుకోలేదని అంటున్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధితోనూ, కాకినాడకు చెందిన బడా వ్యాపారవేత్త కుమార్తెతోనూ, ఇంకా పలువురు మహిళలతోనూ అనంత ఉదయభాస్కర్కు వివాహేతర సంబంధాలున్నాయని సమాచారం. మహిళా ప్రజాప్రతినిధితో కలిసి ఉన్న వీడియో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం వద్ద ఉందని, ఇంకా ఉదయభాస్కర్ అనేక రహస్యాలు డ్రైవర్కు తెలియడంతోనే అతడిని హత్య చేశారని చెప్పుకుంటున్నారు. ఇలా తక్కువ కాలంలోనే ఎమ్మెల్సీగా ఉచ్చస్థితికి చేరి సీఎం జగన్కు సన్నిహితుడిగా మారిన ఉదయభాస్కర్ హత్య కేసులో ఇరుక్కుని పతనం దిశగా సాగుతున్నారని అంటున్నారు. హత్య కేసులో ఈయనే నిందితుడని వెల్లడైతే ఉదయ్ రాజకీయ జీవితం ముగియడం ఖాయమని చెబుతున్నారు.